TPCC chief ka niyamichina Congress adhisthananiki krutagnyathulu teliparu Uttam Kumar Reddy. Karyakartala manobhavalaku anugunanga pani chestanani senior landarni kalupukoni potanani TPCC kotta boss chepparu. Aitho maa pratinidhi chari face to face. కాంగ్రెస్ కమిటీకి కొత్త చీఫ్ వచ్చేసారు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం సార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల సమయంలో, కీలకమైన ఎన్నికల సమయంలో పనిచేశారు. ఆ ఎన్నికల సమయంలో పార్టీ ఫెయిల్యూర్స్ కావచ్చు, కష్ట నష్టాలు అన్ని తెలుసు. ఇప్పుడు ఏకంగా పిసిసి చీఫ్ అయ్యారు కాబట్టి వాటిని ఎలా సర్టిఫై చేసి పార్టీని బలోపేతం చేయడానికి మీ ముందున్న కర్తవ్యమే? సరే, ముందుగా నన్ను పిసిసి ప్రెసిడెంట్ గా అపాయింట్ చేసిన మా ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ గారికి, మా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన ఉన్న లక్షలాది కోట్లాది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వారి సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. నా కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం అని నేను భావిస్తున్నాను. మరి సరే, మొన్న ఎన్నికల్లో మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం కొంత మేము పదేళ్ల పాటు ఈ రాష్ట్రంలో దేశ స్థాయిలో అధికారంలో ఉండి కొంత యాంటీ ఇన్కంబెన్సీ, రెండోది మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ పెద్దలు చాలా ప్రజల్లో భ్రమలు కల్పించారు, కలలు చూపెట్టారు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కొంత ప్రజలు అది విశ్వసించిన మాట ఇది వాస్తవం. ఈరోజు మనం చూస్తున్నాం 9 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, వాళ్ళు చెప్పిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఎలక్షన్లో గొంతు చించుకొని మాట్లాడిన పెద్ద పెద్ద మాటల్లో దేంట్లో పురోగతి లేదు. ఇప్పుడు హైదరాబాద్ని డల్లాస్ చేస్తామంటారు, సింగపూర్ చేస్తామంటారు, మరి కరీంనగర్ని లండన్ చేస్తామంటారు, కానీ దళితులకి 3 ఎకరాల విషయంలో నో ప్రోగ్రెస్, ఎస్టీలకి ముస్లింలకి 12% రిజర్వేషన్లో నో ప్రోగ్రెస్, 2 బెడ్రూమ్ల ఇల్లు విషయంలో ఇప్పటి వరకు నో ప్రోగ్రెస్, ఇంటికో ఉద్యోగం విషయంలో ఇంటికో ఉద్యోగం కదా, ఊరికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఇప్పుడు. మరి ఇందులో ఈ అన్నిట్లో నో ప్రోగ్రెస్. మరి పెద్ద పెద్దలు మాటలు మాట్లాడి ఈ కాలం గడుపుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు గమనిస్తున్నారు. అదే కాకుండా అనైతికంగా మనం ఎన్నడూ రాజకీయాల్లో చూడని విధంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా ఎగబడి వేరే పార్టీ నుంచి ప్రోత్సాహాలు, అవి ఫిరాయింపులు ప్రోత్సహించి అదేదో గొప్పతనం అనుకుంటున్నారు. మరి అధికారం వాడుకొని సరే ప్రలోభపెట్టు, బెదిరించు, అదేదో ప్రోత్సహించి వలసలను, ఇదేదో బలం పెరిగింది అనుకుంటున్నారు. కానీ సామాన్య ప్రజలు గమనిస్తున్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ ఏ వాగ్దానాల మీద అధికారంలో వచ్చింది, ఈరోజు ఎంతవరకు అది ప్రోగ్రెస్ అయింది. ఈ విషయంలో శాసనసభలో బయట మేము రిపీటెడ్గా ప్రోగ్రాములు కార్యక్రమం తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని నిర్దేశిస్తాం. మీరు చెప్తున్నారు 9 నెలలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని, మరి 9 నెలలుగా ప్రభుత్వం ఎంత వ్యతిరేకత వచ్చింది అని మీరు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు ఉత్తమ్ నాయకత్వంలో ఏం చేయబోతుంది? లాస్ట్ క్వశ్చన్. సరే, ఇప్పుడు మేము కూడా మొదట కొన్ని నెలలు సరే ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు, ఎస్ వాళ్ళని గెలిపించారు, మేము ఎలక్షన్లో ఓడిపోయాం, కొన్ని నెలలుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రజలే గమనిస్తారని చెప్పి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు మాకు స్పష్టత చేస్తుంది, ప్రజలు కూడా స్పష్టత చేసింది, ఈ అధికార పార్టీ, నేడు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన హామీలని, మెయిన్ ప్రోగ్రామ్స్ ఏది చేపట్టడం లేదు. ఈ విషయాన్ని ఇప్పటి నుంచి ఇక ప్రజల్లో చాలా లోతు తీసుకుపోతాం. యువతకు నాయకత్వం కట్టబెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంటే చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు, ఒక్కొక్క భిన్నాభిప్రాయాలతో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా లీడ్ చేయబోతుంది? సరే, యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ మంచి కాంబినేషన్లో ముందు తీసుకుపోతున్నాం. మరి మీరే చూస్తారు, అందరినీ కలుపుకొని తీసుకుపోయి సమన్వయంతో ఐక్యతతో పనిచేస్తాం. కార్యకర్తలంతా కమిట్మెంట్తో ఉన్నారు, కానీ లీడర్లు మాత్రమే కమిట్మెంట్గా లేరు అనే ఒక వాదన ఉంది కాంగ్రెస్ పార్టీ. సరే, ఇప్పుడు అది మరి ఆ వాదన ఎందుకు వచ్చింది, కానీ నా వరకు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి అందరినీ కలుపుకుని ముందు తీసుకుపోతాం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండబోతుంది? పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు జయారెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో అధికార పార్టీ
వారి వైఫల్యాలని ప్రజలకు వాళ్ళు మరి ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా ఉండడాన్ని శాసనసభలో మేము ఎండగడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది కొత్త పిసిసి చీఫ్ చెప్తున్నటువంటి అభిప్రాయాలు. కెమెరామెన్ సాయితో చారి, ఎన్టీవీ హైదరాబాద్.